జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రేవంత్ నిప్పులు చెరుగుతూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందర్శిస్తున్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామంటూ భరోసా కల్పిస్తూ పాదయాత్రలో రేవంత్ ముందుకెళ్తున్నారు. పదకొండవ రోజు రేవంత్ పాదయాత్ర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో రేవంత్ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఉదయం కూనూరు నుంచి రేవంత్ యాత్ర ప్రారంభమైంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రేవంత్ పాదయాత్రలో ముందుకెళ్తున్నారు. ఇక మధ్యాహ్నం పామునూరులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం స్టేషన్ గన్పూర్లోని శివాజీ చౌక్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ పాల్గొంటారు.